నమస్తే నేను మీ రాజేశ్వర రెడ్డి పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ మంత్ ఆన్ మంత్ మీరు సేవింగ్స్ చేయలేకపోతున్నారా ఎవ్రీ మంత్ మీ ఇన్కంలో అనవసరమైన ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయా మీరు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారా అప్పుల్లోంచి బయటపడడం ఎలాగా అనేది అర్థం కావట్లేదా సో మేము ఆగస్ట్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ రోజు కండక్ట్ చేసే సేవింగ్స్ టు సక్సెస్ వెబినార్కి రిజిస్టర్ కండి సేవింగ్స్ టు సక్సెస్ స్టెప్ బై స్టెప్ ఇన్ నైన్ స్టెప్స్ మీకు డే వన్ డే టూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం డే వన్లో చెప్పిన నైన్ స్టెప్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది డే టూలో బడ్జెట్ బ్లూ ప్రింట్ టూల్ ద్వారా మీకు క్లియర్గా చెప్తున్నాము సో ఈ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేసి ఈ వెబినార్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్ నమస్తే సార్ రెడ్డి గారు నమస్తే అండి సార్ రాజేశ్వర రెడ్డి గారు నాకు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక అతను కాల్ చేశాడు కాల్ చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏదో ఒక సందేహం ఉంది చెప్పండి సార్ అంటూ కాల్ చేశాడు సార్ ఏంటి బాబు అంటే నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు ఏదో నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను బాబు అని చెప్పాను సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నాకున్న సొంత ఇల్లు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బును తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో నేను నాకు కాల్ చేస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయి కాళ్ళు చేతులు ఓనిక్కిపోయినాయి తర్వాత దాని తర్వాత అతనికి నేను ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ గట్టిగా నచ్చేశాను సో అంటే ఇలాంటి సాహసాలు ఇలాంటి ఎక్స్పరిమెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా ఉన్న కొంపగూడు గూడు అమ్మేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు తప్పండి అంటే ఎందుకు అనంటే అంటే మనము జనరల్గా ఇప్పుడు మీకు అడిగిన తను ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నాడంటే మేబీ ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ చూసుంటాడు ఇంత రిటర్న్ వచ్చింది అంత రిటర్న్ వచ్చింది అని ఓకే వచ్చింది కానీ మన ఇన్వెస్ట్మెంట్కి పర్పస్ అనేది ఉండాలి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మ్యూచువల్ ఫండ్లో చేశాను అని అంటే మేబీ ఎక్కడో ఏదో ఇన్ఫర్మేషన్ ఒక టెన్ ఇయర్స్లో ఇంత ఇచ్చింది రిటర్న్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇంత ఇచ్చింది అనేది చూసి దాంతో ఇంపాక్ట్ దాంతో అట్రాక్ట్ అయిపోయి చేస్తా అన్నాడు కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఒక రిటర్న్ని చూసి ఏదైనా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ ఉండరు ఎందుకంటే ఆ రిటర్న్ అనేది ఎప్పుడు వస్తుంది దానికి మినిమం స్పెసిఫిక్ టైం ఉంది దానికి ఒక టెన్ ఇయర్ ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్ ఎందుకంటే జనరల్గా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనే కాదు స్టాక్స్ అనుకోండి ఎనీ ఈక్విటీ ఇట్ టేక్స్ టైం అంటే ఈక్విటీ అంటే ఏంటి ఇప్పుడు ఈక్విటీ స్టాక్స్ కొంటున్నాము మ్యూచువల్ ఫండ్లో పెట్టినప్పుడు కూడా ఇండైరెక్ట్గా స్టాక్స్లోనేకే వెళ్తుంది ఈక్విటీ అంటే ఏంటి ఒక కంపెనీలో మనకు ఓనర్షిప్ వాటా తీసుకోవడం వాటా తీసుకోవడం ఇప్పుడు మనము ఈరోజు ఒక బిజినెస్ పెడితే ఎన్ని ఇయర్స్ అవ్వచ్చు అండి మేబీ ఒక సక్సెస్ ఒక మూడు నాలుగేళ్ళు వెయిట్ చేస్తే కానీ మనం అంటూ మార్కెట్లో ఎస్టాబ్లిష్ కాలం ఏదైనా ఒక వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేస్తే చేస్తే అంటే ఒక వంద వ్యాపారాలు ఉంటే మేబీ ఒకటో రెండో ఇమీడియట్గా క్లిక్ అవుతాయి కొన్ని ఆరు నెలలు పట్టొచ్చు కొన్ని సంవత్సరం పట్టొచ్చు కొన్ని ఐదు సంవత్సరాలు పట్టచ్చు సో ఆ విధంగానే మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనము ఒక బిజినెస్లో పెడుతున్నాం మనం ఒక బిజినెస్ ఓనర్ అవుతున్నాం అదొక బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి దాన్ని ఒక స్టాక్ లాగా ట్రీట్ చేస్తే మనము క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పైపోతాయి సో ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే రిటర్న్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండరు మరి లాంగ్ టర్మ్ ఉండాలంటే ఏం చేయాలి లాంగ్ టర్మ్ ఉండాలి అనంటే మన ఇన్వెస్ట్మెంట్కి సైకలాజికల్గా ఇమోషనల్గా ఒక పర్పస్కి లింక్ చేయాలి అంటే ఆ పర్పస్ ఏంటి మన ఫ్యూచర్లో వచ్చే ఒక ఫైనాన్షియల్ గోల్ అది ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండివిజువల్ ఉంటే వాళ్ళ పిల్లల గ్రాడ్యుయేషన్ అనుకోవచ్చు అదర్వైజ్ ఆయన హౌస్ కొనడానికి అనుకోవచ్చు కార్ కొనడానికి అనుకోవచ్చు అందులో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అన్నీ చెప్తున్నాను రిటైర్మెంట్ ఉండొచ్చు సో ఇమోషనల్గా మనము దానికి ఆ గోల్కి స్టిక్ అయి ఉంటాం ఆ స్టిక్ అయినందువల్ల ఏంటంటే నాకు నేను ఒక పదిహేను సంవత్సరాల తర్వాత నా రిటైర్మెంట్ ఇంకా పదిహేను సంవత్సరాలు ఉంది అంటే నేను పదిహేను సంవత్సరాలు స్టే చేస్తాను అక్కడ స్టే చేసినప్పుడు నాకు అక్కడ రిటర్న్ వర్కౌట్ అవుతుంది వన్ మోర్ థింగ్ ఇక్కడ రిటర్న్ని చూసి కాదు పర్పస్ని చూసి అన్నాను సెకండ్ పాయింట్ ఈస్ ఇప్పుడు ఇల్లు అమ్మి ఇక్కడ పెడుతున్నాను అని అన్నప్పుడు ప్రొఫైల్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఒక మూడు నాలుగు హౌస్లు ఉన్నాయి అని అంటే అది ఇది యూజ్ చేయట్లేదు అది పెరిగేంత పెరిగింది ఆగిపోయింది ఈ డేటా పాయింట్స్ అన్నీ చూస్తే వెదర్ ఇల్లు అమ్మి కొనడం అనేది కరెక్టా మ్యూచువల్ ఫండ్ కొనడం అనేది కరెక్టా రాంగ్గా చెప్పవచ్చు మళ్ళీ ఇది బేసింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ బట్ ఒకే ఇల్లు ఉంటే దాన్ని అమ్మి పెట్టడం అయితే రాంగ్ చాలా పిచ్చి పని పిచ్చి పని మరి ఇది ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనకు ఆ బడ్జెటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఎక్స్పెన్సెస్ పోతున్నాయి ఈ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మన గోల్స్ని డిఫైన్ చేసుకొని ఇవన్నీ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు రిటర్న్ వస్తుంది లాంగ్ టర్మ్ ఉంటామండి సో డైరెక్ట్గా ఇల్లు అమ్మి పెట్టడం అంటే అది మంచి పని కాదు మంచి పద్ధతి కాదు అసలు కాదు కాదు అదేవిధంగా ఇంకొంతమంది ఉంటారు సార్ బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడము లేదంటే బంధువుల నుంచి స్నేహితుల నుంచి డబ్బులు తీసుకుని ఆ అమౌంట్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంటారు కదా మరి ఇటువంటి ఆలోచన కూడా అది ఎంతవరకు సబబ్ అంటారు అసలు ఇది నాకు నాకు కూడా కాల్ చేశారండి మా క్లయింట్స్లో నుంచి ఏంటంటే లోన్ వస్తుంది లోన్ వచ్చింది కదా ఆ లోన్ తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అని అన్నారు ఇట్లా బట్ అదే అల్టిమేట్గా ఏంటి అని అంటే సే సపోజ్ ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే హౌసింగ్ లోన్ మీద అప్ లోన్ అవి తీసేసుకొని కూడా ఇన్వెస్ట్ చేస్తూ అంటారు పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే సే ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నాకు రిటర్న్ ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ వర్కౌట్ అయిపోతుంది కదా అని అంటారు బట్ అది కూడా రాంగ్ ఎందుకంటే లోన్లో మనకు ఫిక్స్డ్గా ఒక ఈఎంఐ ఉంటుంది దాన్ని మనం ఫిక్స్డ్గా కడుతూ ఉండాలి స్పెసిఫిక్గా ఈఎంఐ రిటర్న్ అనేది ఫిక్స్డ్ కాదు రిటర్న్ అనేది మనము ఇదివరకు ఒక వీడియోలో డిస్కస్ చేసాము రోలర్ కోస్టర్ రైడ్ అని మార్కెట్ అని అప్పు డౌన్ హై లో ఇవన్నీ ఉంటాయి సో ఈ లో ఉన్నప్పుడు మేనేజ్ చేయడం కష్టమవుతుంది అందుకని లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడము అనేది స్పెసిఫిక్గా ఈక్విటీలో ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల అది రాంగ్ అవుతుంది దాని బదులు మన సేమ్ ఇంత ముందు చెప్పినట్టు మన బడ్జెట్ని మేనేజ్ కరెక్ట్గా మేనేజ్ చేసుకొని ఎంతెంత సేవ్ చేయాలి అనేది చూసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అదేవిధంగా ఇంకొంతమంది ఉంటారు ఇంట్లో ఉన్న నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టడమో లేదంటే వాటిని అమ్మేసి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని ఎక్స్పెరిమెంట్స్ చేయాలని ఆలోచన కొంతమంది చేస్తుంటారు కదా మరి ఇటువంటి ఆలోచనలు కూడా ఎంతవరకు సబబ్ అంటారు నా అవి కూడా రాంగే అండి గోల్డ్ లోన్ ఎందుకంటే గోల్డ్ లోన్ మనకు టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉంటుంది బ్యాంక్లో ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టాలి అది ఇక్కడ పెడతారు అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే స్టాటిక్గా రిటర్న్స్ వస్తాయి మార్కెట్లో అది వర్కౌట్ అవుతుంది బట్ ఆ స్టాటిక్గా రిటర్న్స్ కావు అంటే మినిమమ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి మరి ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అక్కడ ఇంట్రెస్ట్ కానీ ఈఎంఐ కానీ కట్టే కెపాసిటీ ఉంటే లాంగ్ టర్మ్లో ఏదైనా వర్కౌట్ అవుతుందండి కానీ ఆ లాంగ్ టర్మ్ ఉండరు ఎందుకు ఉండరు అని అంటే మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్కి దానికి ఇమోషనల్ అటాచ్మెంట్ ఉండకపోయేసరికి లాంగ్ టర్మ్ ఉండరు ఆ లాంగ్ టర్మ్ ఉండనందు వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో మొత్తానికి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఎక్సెస్ అమౌంట్ ఉందో లేదంటే మనకేదన్నా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏదన్నా ఉండి అలాంటప్పుడు ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలా ఇల్లులు అమ్మేసుకోవడము లేదంటే భార్య నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడము లేదంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది మంచి పద్ధతి మంచి ఆలోచన కాదంటారు కాదు ఎందుకంటే మనిషి మైండ్ వీక్ అండి అంటే ఫియర్ గ్రీడ్ ఇమోషన్స్కి జస్ట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఆ చేంజెస్ రావద్దు అంటే దానికంటే పెద్దది మనము వెతుక్కోవాలి ఏంటది ఇమోషనల్ అటాచ్మెంట్ విత్ ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ వాట్ గోల్ సెట్టింగ్ నా ఫ్యూచర్లో నాకు ఏ ఫైనాన్షియల్ గోల్కి కావాలి దాన్ని లింక్ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్ ఉండగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి చెడు నిర్ణయాలకి చెడు ఆలోచనలకి దూరంగా ఉంటే బాగుంటుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నమస్తే